బట్ ఇట్లాంటి ఫీల్డ్లో ఏంటంటే కాంపిటేటివ్, వెరీ కాంపిటేటివ్ ఫీల్డ్ ఇది మ్యూజిక్ ఫీల్డ్. ముఖ్యంగా ఈ మ్యూజిక్ ఏముంది ఏదైనా అంతేలేండి ఏంటని, బట్ జలసీస్ ఎక్కువ ఉంటాయి మీకు. ఎందుకంటే ఆ ఫీల్డ్ అటువంటిది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు కళాకారుల మధ్య తెలియకుండానే అసూయ ఉంటుంది కదా. అంటే అవన్నీ ఎమోషన్స్ దాచేసుకుంటావు సార్ మ్యూజిక్లోనే పెడతాం మళ్ళీ. చాలా ఉంటాయి ఇప్పుడు మీకు. అది కూడా మీరు దాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు అంతే. అది మేము బయట చూపించుకుంటాం తెలుగు వాళ్ళు. అవును, ఇప్పుడు ఇప్పుడు అసూయలు ఈర్ష్యలతో వచ్చే ఎదురవుతున్న అనుభవాలను కూడా మ్యూజిక్ మీద పెట్టుబడి పెడుతున్నారు మీరు. అంతే, దానికి దానికి ఉపయోగిస్తున్నారు అంతే కదా. అవును, అంటే అంటే అది చాలా అంటే మీ కంట్రోల్ అవర్ టీయర్స్ కొన్ని కొన్ని విషయాలు. ఎందుకు మనకి ఇలా చేస్తున్నారు ఏంటి అట్లాంటివి జరిగాయి మీకు? చాలా అసలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇంటికి వెళ్ళి ఏడ్చారు తక్కువ. అది నాకు వాళ్ళ ముందర ఏడవడం నాకు ఇష్టం లేదు. ధైర్యంగా ఉండాలండి. అంటే మనమే పడిపోతే వాళ్ళు ఎలా అని. ఎక్కడ ఏడుస్తారు? క్రికెట్ క్రికెట్ గ్రౌండ్కి వెళ్తాం. అంటే ఏడవడం కాదు, బాల్ లో వాళ్ళని ఊహించుకుని బయట అది బాల్ కొట్టడం. ఏదో ఒక వెంట ఉండాలి కదా, లెట్ అవుట్ అంట. లెట్ అవుట్ ఉండాలి కదా, కష్టం కదా. అదే ఉంటది. అందుకే నాకు క్రికెట్ అంటే పిచ్చి. నాకు ట్యూన్ రాలేదు అనుకోండి, గ్రౌండ్కి వెళ్ళిపోతాం. ఈ మధ్య క్రికెట్ గురించి రంజీ ప్లేయర్ అతను చెప్పింది ఏంటంటే, క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వెళ్ళే వాళ్ళు కొంచెం తిక్క ఉండాలని. అవును, ఉందా మీకు తిక్క? నాకు చాలా ఉంది యాక్చువల్గా. అవునా? ఓకే, గుడ్. అది కూడా నేను ఎందుకైతే నాకు ఏంటంటే నేను ఇంకా నిజంగా చెప్పాలంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నాకు ఇష్టం. ఆ ముగ్గు ఆరుగురు ఫీల్డర్ తొమ్మిది ఫీల్డర్ లోపల ఉండేటప్పుడు కొడడం ఇష్టం. మారుస్తూనే ఉంటారు ఫీల్డ్, ఇక్కడైనా కొడుతున్నా. ఓకే, సో అలా అంటే బికాస్ చాలా ప్రెషర్ ఉంటుంది సార్ వర్క్లో. చాలా ప్రెషర్ ఉంటుంది మనకి తెలియకుండా. మన మన చెవులకి చాలా అబ్సర్డ్ విషయాలు వస్తాయి, వినిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆయన ఇలా అన్నాడంట, ఈయన అలా అన్నాడంట, ఈయనకి నచ్చలేదు అన్నాడంట పాట, అదే ఏదో వస్తూ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ మన ఏముంది, మన ఎమోషన్స్ మన సింగర్స్తో చెప్పుకోలేము, మా టీంతో అసలు చెప్పుకోలేము. ఎందుకంటే మనకి సైన్స్ తెలుసు. అదే కదా, మనం ఒక 20 ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నాం, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పుకోగలరు? ఎవరితో చెప్పుకోలేము సార్. మనకి మనం బయట వదలాల్సిందే, బంతిని కొట్టాల్సిందే. ఎవరు అర్థం చేసుకునే పరిస్థితులు కూడా లేరు. చెప్తే అర్థం చేసుకునే కరెక్ట్గా సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కొంతమంది ఉన్నారు, ట్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సైన్స్గా చెప్తారు, ఇది కాదు సార్, నో ప్రాబ్లమ్, ఇవన్నీ ఉంటాయి అని చెప్తారు. అంతే, అంతే 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 సార్. సో అది మీ మీద మీరు కాపీ కొడతారనేది కూడా అటువంటిదేనా? అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆపగలిగారు సార్? నన్ను ఎవరిని ఆపగలిగారు? అది ఎలా? సో అది అప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టేగా. ఎగ్జాక్ట్లీ ఓడిపోయినట్టే ఉంటుంది. అంతే కదా, వాళ్ళు వాళ్ళకి అది బిజినెస్ అయిపోయింది సార్. అంతే, అది అది ఫ్యాంటసీ అయిపోయింది వాళ్ళకి. దానికి ఏదో వాళ్ళకి లైక్స్, దానికి కొంతమంది ఎవరో వాళ్ళకి నచ్చుతూ దానికి ట్రోల్ చేయడం. కాపీ కొట్టి తమనంత ఎదిగితే నేనే కాపీ కొట్టచ్చుగా. అదేగా, అదే కదా. అది కాపీ అనేది ఒక మనిషిని పైకి తీసుకెళ్లి నిలబెట్టదు. ఎగ్జాక్ట్లీ, ఏం చేస్తుంది? ఒక పాటకు పోయినా ఎక్కడన్నా ఒక చిన్న దానికి ఏదైనా కాపీ కొడితే కొట్టచ్చుగా. ఇక ప్రతి పాటకి ప్రతి సినిమాకి కాపీ కొట్టేటట్టయితే అది అవుట్ పాసిబుల్. చూస్తా యూట్యూబ్లో వెళ్ళి అన్ని పేజీలు చూస్తాను. తమన్ కాపీ క్యాట్ అని ఏదో వేస్తే దాదాపు 100 వేలు వస్తాయి. అసలు నాకు అర్థమే కాదు ఎలా వీళ్ళు దీన్ని అన్నీ ఎలా పడుతున్నారని. ఎప్పుడో అసలు ఎప్పుడో పాత వీడియోలని ఏవో తీసుకొచ్చేస్తారు. అసలు సంబంధమే ఉండదు మనకి. అసలు ఆ పాటకి దీనికి సంబంధం ఉండదు, బట్ ఏదో చేస్తారు వాళ్ళకి. దానికి కొన్ని వ్యూస్ వాళ్ళు, దాంట్లో వాళ్ళకి ఏదో ఆదాయం. వ్యూస్ ఉంటే ఆదాయం. సో మనం వాళ్ళ ఆదాయం మనం ఎందుకు చెప్పుకోవడం వదిలేదు. అంతే. అంటే ఎవరు చేస్తుంటారు అట్లాంటివి? మ్యూజిక్ తో రిలేటెడ్ వాళ్ళ లేకపోతే బయట వాళ్ళు? ఏమీ లేదు సార్, ఎవరు కంటెంట్. ఎవరు మంచి మంచి పేర్లు ఉంటాయి, ఎవరికి ఎక్కడికి వెళ్ళి పడతాం వాళ్ళని. బట్ ఎడిట్స్ అయితే మామూలుగా చేయట్లేదు, క్రియేటివ్ గా వాళ్ళు హైగా ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు మనం చంపేయడం? ఎప్పుడో దేనికై ఉపయోగపడతారుగా. అంటే లైఫ్ లాంగ్ ఇంకా నన్ను దాటి వెళ్ళాలి కదా వాళ్ళు. అంతే కదా, అది తప్పుడు, అది జరిగే పని కాదు. నేను చెప్పాను వాళ్ళు టైర్డ్ అయిపోయి వాళ్ళే టైర్డ్ అయిపోతారులే. సో వదిలేసాం అంతే.